నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం నవంబర్ 10, 2023 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వేజమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 5:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వేజ బహుళ ద్వాదశి. ద్వాదశి తిథి నవంబర్ 9 గురువారం ఉదయం 9:32 నుండి నవంబర్ 10 శుక్రవారం ఉదయం 11:21 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆశ్వేజ బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో చూద్దాము. నక్షత్రం హస్త. హస్త నక్షత్రం నవంబర్ 10 శుక్రవారం రాత్రి 11:56 వరకు ఉంటుంది. తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం విస్కుంభ. సాయంత్రం 5:04 వరకు తదుపరి ప్రీతి కరణం తైతల. మధ్యాహ్నం 12:38 వరకు తదుపరి గర. రాత్రి 1:23 వరకు తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 6:55 నుండి ఉదయం 8:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి ఉదయం 9:05 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 2:07 నుండి సాయంత్రం 4:08 వరకు. గులిక కాలం ఉదయం 8 నుండి ఉదయం 9:22 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:46 నుండి తెల్లవారితే 5:34 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:35 నుండి రాత్రి 7:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలో ముందుగా గోవత్స ద్వాదశి అండి. కానీ ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మాత్రం గురువారం సాయంత్రం 6 తర్వాత ఉపవాసాన్ని అనేది విరమించవలసి ఉంటుంది. భోజనం ఆ సమయం తర్వాత చేయవలసి ఉంటుంది. మరియు ఈరోజు రవాణా దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా నేను అంటే కార్తీక మాసం మొదటి రోజు మనకి మంగళవారం నుండి కార్తీకం అనేది మొదలవుతుందండి. మరి ఆ రోజు నుండి కార్తీక పురాణం అనేది చెప్పబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను, ఎవరు ఏ సమయం అయితే అందుబాటులో ఉంటుందో చెప్పండి, ఆ సమయంలో కార్తీక పురాణం అనేది వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే అందరికీ వీలైన టైం ఏదో ఒకటి అనుకుంటే అయితే ఉదయం 6 లేదా తెల్లవారుజామున 5 ఈ సమయం, లేదంటే సాయంత్రం ముందు రోజు, ఇలా ఈ 2 టైమింగ్లు 3 టైమింగ్లు చూడండి. ఏది బాగుంటే ఆ టైంలో అప్లోడ్ చేస్తాను నాకు కిందన కామెంట్ చేసినట్లయితే. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు నామకరణం చేయడానికి, విద్యాభ్యాసం చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి, ఉద్యోగాలకి లేదా ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి ఈరోజు మంచిదండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం అదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.